హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్టక్స్ లక్ష్మి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. సో చింతకాయ తొక్కు పచ్చడి, అది ఆంధ్ర స్టైల్లో అనమాట. ఇక్కడ యాక్చువల్గా అయితే పచ్చి చింతకాయలతో చేస్తారు తెలంగాణ సైడ్. సో ఇదైతే మాత్రం ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. దీనికోసం మనకు పెద్దగా ఏం అవసరం లేదు. ఫస్ట్ చింతకాయలు అయితే మాత్రం సీజన్లో దొరికినప్పుడు తెచ్చుకొని వాటిని కొంచెం ఉప్పు పసుపు వేసి దంచి నిల్వ పెట్టుకుంటారనమాట జాడీలలో. సో దానిని తీసుకొని మనం ఈ పచ్చడి చేసుకుంటాం. సో దీనికోసం అయితే ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు డ్రై ఫ్రై చేసుకుంటాం అనమాట, ఆయిల్ వేయకుండా. సో అవి మంచిగా ఫ్రై అయిపోవాలి. వాటితో పాటు కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోను. సో అది ఫ్లేవర్ నచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది. జీలకర్ర కూడా కొంతమందికి స్మెల్ ఎక్కువ ఉంటే ఇష్టం, తక్కువ ఉంటే ఇష్టం, అంటే ఆ ఫ్లేవర్ అనేది. సో దాన్ని బట్టి వేసుకోండి. చిన్నులపాయలు అయితే పక్క, అండ్ అంటే టేస్ట్ బాగుంటుంది చిన్నులపాయలు వేస్తే. సో తను వచ్చే సిస్టర్. ఆనియన్ కూడా ఆప్షనల్ అనమాట. ఆనియన్ వేస్తే ఈ పచ్చడి మనం చేసుకుంటే త్వరగా, అంటే ఒక 1 వీక్ కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. ఆనియన్ వేయకపోతే ఏంటంటే అది 1 మంత్ ఉన్నా సరే, ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా సరే అస్సలు పాడు కాదనమాట. సో దానివల్ల మనం ఆనియన్స్ వేయట్లేదు. ఇప్పుడు జీలకర్ర ఇంకా ధనియాలు కూడా ఫ్రై చేసేస్తున్నాం. ఇప్పుడు వీటిని వచ్చేసి మనము దంచుకుంటున్నామంట రోటి పచ్చడే. సో మిడిల్లో కొంచెం లైటింగ్ తక్కువైంది. సో ఈ వానల వల్ల తలుపులు వేసుకొని ఉండాల్సి వస్తుంది. సో చింతకాయ తొక్కుకి ఫస్ట్ మనం అందులో ఉప్పు వేసి దంచుతున్నాం. ఉప్పు వేస్తే త్వరగా నలుగుతుంది అంటారు, అందుకోసం అనమాట. అన్నీ కలిపి దంచేస్తున్నాం మెత్తగా. అది మెత్తగా దంచాక, సో దంచుకునేటప్పుడు ఎట్లయినా కొంచెం కష్టమే. ఎండుమిరపకాయలు కారు తట్టుకోవాలి, ప్లస్ దంచడం అంటే ఓపిక ఉండాల్సిన పని. మిక్సీ కంటే 2 నిమిషాల్లో అలా మెత్తగా అయిపోతాయి. కానీ ఈ దంచేటప్పుడు కనీసం మనకి దగ్గర 20 to 25 minutes టైం పడుతుంది చేతగాని వాళ్ళకి. బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ సో అలా మెత్తగా దంచేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో చింతకాయ తొక్కేసేసుకోవాలి. సో ఇది 3 చింతకాయ పచ్చడి అనమాట. మేము ఇది డైరెక్ట్గా కూడా మనము ఉప్పు పసుపు వేసి దమ్మెత్తగా చేసి పెట్టుకుంటాం కదా సీజన్లో, అది నార్మల్గా కూడా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు పెడతారు, పిల్లలు మంచిగా తింటారు కూడా. సో బలం అంట మరి. ఇంకా అంతే, అది మొత్తం అంతా అట్లా దంచేసుకొని చిన్నపాయలు కూడా వేసి దంచేయాలి. వాటర్ యాడ్ చేయట్లేదు. వాటర్ యాడ్ చేసుకోవడం అనేది మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు. బట్ అది వాటర్ అంతా ఇంకిపోయిందాక ఆయిల్లో కూడా ఎక్కువసేపు ఉడకనివ్వాలి. చిన్నపాయలు కూడా వేసి దంచేసినాము. సో ఈ లైటింగ్ అనేది లేకపోవడం వల్ల ఉంది. సో అది కనిపించట్లేదు. సో చింతకాయ తొక్కు తీసేస్తున్నాము ఇంకా. సో మనం నెక్స్ట్ దీన్ని పోపు పెట్టేసుకోవడమే. మొబైల్లో కూడా ఛార్జింగ్ టైంకి అయిపోయింది. సో దీన్ని నెక్స్ట్ పోపు పెట్టేస్తున్నాం. ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది, తినేటప్పుడు ఆనియన్స్ తగులుతుంటే బాగుంటుంది. బట్ అది నిల్వ ఉండదు. సో అది ఒక రోజు వరకే చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళు వేసుకోండి. 1-2 రోజులు, దాదాపు 1 వీక్ లోపు అయిపోతుంది అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. బట్ లేదు, ఎక్కువ రోజులు ఎప్పుడన్నా తినడానికి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాటర్ యాడ్ చేయొద్దు. అది ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి పోపుకి మేము అన్ని కలిపి పెట్టేసుకున్నాం అనమాట. సో శనగపప్పు, మిరియాల, జీలకర్ర, ఆవాలు, అందులో ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాం. సో అవి కూడా ఫ్రై అయ్యాకనే మనం పచ్చడి వేసేస్తాం. యాక్చువల్లీ అక్కడ వాయిస్ ఇచ్చాను, బట్ మళ్ళీ వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే మిడిల్లో కొన్ని కట్ చేశాను అనమాట. సో ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పచ్చడి వేసి కొంచెం సేపు మగ్గనిద్దాము, అంటే ఆయిల్లో. సో ఇప్పుడు ఆయిల్లో మగ్గిన తర్వాత మనం తీసి పెట్టేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది మన పిక్కెళ్ళు, ఇంకా దీనికి ఇంకా వేరే ఏం లేదు. సో ఇది వేడివేడి అన్నంలో ఏ చల్ల అన్నమైనా సరే పెరుగుకి తినొచ్చు. పెరుగుకి సైడ్గా నంచుకోవడానికి బాగుంటుంది. సో ఇంకా
వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. నెయ్యి లేకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, బట్ నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. మూత పెట్టేసి లేదా మూత లేకపోయినా సరే ఆయిల్లో మాత్రం ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం అంతే. అంటే ఆయిల్ అంతా పడుతుంది అన్నమాట పచ్చడికి, మంచి టేస్ట్ వస్తుంది. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో అంటే జస్ట్ ఇది చూపించడం కోసం రైస్లో కూడా వేసి చూపిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో వేడన్నంలో చాలా బాగుంటుంది అన్నమాట, జస్ట్ చూపిద్దామని అలా వేసి కలిపాము. బాబు తిన్నాడు అన్నమాట అది. అంత ఎక్కువ వద్దు, మళ్ళీ జలం చేస్తుంది. సో నెయ్యి వేసుకొని ఇప్పుడు కలిపితే కలుపుకో మరి. కాదు నాని, అవునా అప్పేస్తుందమ్మా నీకు.